ఏపీ విషయానికి వస్తే ఏంది జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి అంటే బీజేపీతో అంటకాగుతున్న జగన్ అనేసి అందరికి తెలిసిన విషయము. ఇంటర్నల్ గా అసలు ఎక్స్టర్నల్ గా బయటపడ్డా పడకపోయినా అది అది వేరే విషయము. కానీ ఇండియా కూటమిని కలిశాడు అనేది ఏంటి అసలు? ఇది అంటే ఒక ఒక ప్రముఖ అనగానే ఒక దినపత్రికలో రాసిన వార్తాంశం కావచ్చు, లేకపోతే నిజంగా సీక్రెట్ కలిసి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిని కలిసిండీందులో పెట్టకమ్మ చేయి పెట్టకు వేడి నీళ్ళు చేయగలుగుతుంది అని చెప్తారు. అలా మనకి పెద్ద దిక్కైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే దుష్ట చతుష్టి పనికిమాలతో పనికిమాల పనులు తప్ప ఇంకోటే ఉండదు అన్నది. ఒక బీజేపీ 100% కొనేసిన పేపర్ అది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ లోకల్గా తెలుగుదేశంతో బేరం ఆడుకుని ఉన్నారు. ఈ ఈ రెండింటి మధ్యలో సతమతం వేసేస్తూ బీజేపీ కొనేసిందా? మరి కొనేసిపెట్టి వాళ్ళ వార్తలే ఉంటాయి. మీరు చూసుకోండి కావాలంటే వాళ్ళు వేసిన ప్రతి ట్రాపు వీళ్ళ నెత్తి మీద పెట్టి వీళ్ళతో విన్యాసం చేయించే కార్యక్రమం ఉంటుంది. మీకు ఒకటి చెప్తా చూడు, రజనీకాంత్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో ఒక పుట్టాడు వచ్చి సూపర్ సెలరైపోతుంటాడు రజనీకాంత్ మీద. ఆడ ఒక మాట అంటాడు లాస్ట్ రజనీకాంత్, రే పుట్టాడా నీకు ముందు ఉందని. ఈ ఎలక్షన్స్ తర్వాత పొట్టుడికి మాత్రం రికార్డింగ్ చేసి మామూలుగా ఉంటుంది. రెండు గవర్నమెంట్లతో గెలుపుకుంటున్నాడు, ఆ పొట్టుడికి సినిమా వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్తా, బీజేపీ ఇండైరెక్ట్ వెర్షన్లో వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది ఈడే క్రియేట్ చేశాడు న్యూస్. ఇక్కడ ఏంటి, వైఎస్ఆర్సీపీ బీజేపీకి కావాల్సిన మద్దతు బయట ఉండిస్తుంది. దే ఆర్ నాట్ అలైన్డ్ విత్ ఎన్డీఏ పిలుపులో అలగొని లేదు, అలాగే ఐఎన్డీఏతో పిలుపులో వాళ్ళు లేరు. కానీ ఎన్డీఏ పిలుపులో తెలుగుదేశం లేదు, ఇది గమనించుకో ఫస్ట్. వైఎస్ఆర్సీపీ మీ ఎన్డీఏలో ఉన్నాం అని కానీ లేకపోతే ఒప్పుకోవట్లేదు అంటున్నారు. ఈ రెండు విషయాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎప్పుడు అడ్రస్ చేయలేదు కదా. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఎన్డీఏలో ఉన్నవాడు ఆల్ ఆఫ్ సడన్ కన్సిడరేషన్ లేనివాడికి ఎన్డీఏ లేకపోతే దిక్కు దివాలనే పరిస్థితి క్రియేట్ అయి ఉన్నట్టుగా బీజేపీ టీడీపీని ఇరవై దాకా పోర్ట్రేట్ చేసి కూర్చోబెట్టారు ఎవరు ఈ పేపర్లలో. ఈ పేపర్ వాడు ఏం చేస్తున్నాడంటే నీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన కన్సర్న్ చూపిస్తున్న బీజేపీని నీకు ఎందుకు నేను పక్క తెప్పిస్తే నీకు సంకెక్కించే కార్యక్రమం తెరలేకపోయినా దానికి ఇండైరెక్ట్ వెర్షన్ చేస్తున్నాడు. తెంగరాడికి తెలియకేమో ఒకప్పుడు అంటే టీవీలు వలకాడు యూట్యూబ్లు లేక ఆ రెండు దుస్తచేతులు రెండు పేపర్లు దిక్కుమాల రాతలు రాస్తే తలతో ఒక లేకుండా అమాయకుడు ఇంటరామరణ కొదేసిడానికి తప్ప ఇంక దేనికి పనికిరలేదు. దిక్కుమాల వర్కౌట్ అయింది ఇప్పుడు అవుతుంది ఎవరికి, అమాయకుడు చంద్ర తెలుగుదేశం రామారావు గారు కాబట్టి. ఇప్పుడు తోలు తీసేసే బ్యాచ్ ఉన్నారు, ఎందుకు ఇటు చెప్పి పకోడీ కబుర్లకి ఇమీడియట్ గా దృశ్యరూపం చూపించి చూపిస్తున్నారు మీడియాలో ఇటు చెప్పి పకోడీ కబుర్లు అని. అందుకని ఇప్పుడు జరిగేది ఏంటంటే ఐఎన్డీఏ కూటమితో అసలు సంబంధం అసలు తలా తోకలేని విషయంలో ఈ శర్మిలమ్మ గారిని ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కలిసి వచ్చింది నుంచి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలను మొదలెట్టారు. ఆ రాతల సారాంశం ఇక్కడ ఎంతసేపు వీళ్ళ ఒరిజినల్ ఎబిలిటీస్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో ఈ పేపర్ల పరంగా జరుగుతుంది దానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డారు గడితే మొన్న దాకా సునీతమ్మ మీద ఇప్పుడు శర్మిలమ్మ మీద వీళ్ళకి ఇంకేం పని పట్టు ఉండదు. ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని రాజకీయాలు చేయడానికి చెరలేపుకున్నారు, ఎందుకు ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం లేక. ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం లేనప్పుడు ఏం చేస్తారు, సునీతమ్మతో వివేకానంద రెడ్డి గారు మాటరు అవినాశ్ రెడ్డి వచ్చా మొన్నటిదాకా కథకళి నడిపించారు. ఇప్పుడు కొత్త కథకళి ఏంటి, శర్మిలమ్మ గారు ఏమో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారని కొత్త కథకళికి తీసుకొచ్చారు. దీని మధ్యలో ఒప్పుకోరు కదా, ఆవిడ డైరెక్ట్గా మొహం ఎడిచేసింది బయటకు వచ్చి ఎవడానికి చెప్పింది ఎదుర్కొని యుద్ధం చేయబోయేది కేసీఆర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ సంబంధం లేదు, కాంగ్రెస్ కన్సిడర్ చేస్తుందట ఆంధ్రప్రదేశ్. అక్కడ ఇద్దరు పనికొచ్చున్నారు, ఒక మంచికి మరి మరి అన్న రఘువీరారెడ్డి, ఇంకో అతను పెద్ద అయిన మా తులసిరెడ్డి గారు. వీళ్ళిద్దరు తప్ప కాంగ్రెస్లో ఉన్న పనికి వచ్చినాడు అధ్యక్షుడే కేవీపీ దగ్గర చిట్టాలు రాసుకున్నాడు పిఎం తీసుకెళ్లి బలవంతాన్ని అధ్యక్షం చేసుకుని గదిరేణమ్మకు మదిరేణ మొగుల్లాగా ఆలు తిరుగుతుంటే ఈవిడ వెళ్ళేట అక్కడికి వెళ్ళి ఏంటి ఆరతపల్లెలు ఎట్టేస్తుంది అక్కడ పోయి పోయి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అదే ఏడిచిన ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయాల్సడానికి ఆవిడ ఉపయోగపడుతుంది. ఇంకా అంతకన్నా ఇంకేం ఉంటుంది శర్మల స్ట్రాటజీ ఏంటి మరి, ఏడు వాళ్ళకాడ స్ట్రాటజీ ఏడు ఉందని స్ట్రాటజీ 2014లో పవన్ కళ్యాణ్లో ఈవిడ కూడా నిమ్మకం నేరుతున్నట్టు ఇక్కడ కూర్చుని తర్వాత లైన్కు ఈవిడకు రాజ్యసభ ఏదో పడేస్తారు తర్వాత 2024 ఎలక్షన్స్ తర్వాత. ఆవిడ ఏముంది ఒరిజినల్ ఎబిలిటీ, ఓ పక్క ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తెచ్చుకున్నారు 10 స్థానాలు నేను శాసించేతనంటే మధ్యలో ఈవిడ కూడా వెళ్తే ఎందుకు వచ్చింది తాళకాయ ఓవరాల్ గా కాంగ్రెస్ దగ్గర వరంగల్ జిల్లాలో కూడా ఖాళీ పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు ఆయన. అదే చెప్తున్నాను కదమ్మా, ఒరిజినల్ అధ్యక్షుడైన కాంగ్రెస్ లో ఉన్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దిక్కుదేమని లేకపోతే మధ్యలో వీళ్ళు అటకమని వీళ్ళందరూ పారాచుట్టు బ్యాచ్కి ఎక్కడ కన్సిడర్ చేసినట్టు ఉంటే ఆ పారాచుట్టు వేసుకొచ్చిన ఆ చెరుకు సుధాకర్కి ఏమైంది ఎప్పటిదాకా దిక్కుదేమైనా లేదు. అంటే పార్లర్ టికెట్ 80% శర్మిలకు రావద్దు అనేసి ఇమీడియట్లీ డికే శివకుమార్ని పట్టుకొని ఈయన తుమ్మల్ని తీసుకొని పోయింది కదా. ఎక్కడికి డికే కాడికి పోయిండు ఎవరు, రేవంత్ రెడ్డి అంటే ఇంక లేక మా ఈటల రేవంత్ గారి పార్ట్ టూ అన్నమాట. అది జాయిన్ అయినప్పుడు మాట్లాడదాం అమ్మా, ఎందుకు ఊరికనే వాళ్ళకి ఏమైనా ఫ్లైట్ టికెట్ లేట్ రోజు హలీమోన్ ట్రిప్ తిప్పినట్టు తిప్పుతారు సార్, హాలిడే ట్రిప్ పదో సార్ వెళ్ళొద్దాం కర్ణాటక అంటే వెళ్ళొస్తారు, ఫ్లైట్ ఫ్లైట్ ఫ్రీ మంచి కాఫీ ఫ్రీ. అంటే మా పార్టీ నడపలేక మెర్జ్ చేస్తున్నదా, డబ్బుల ప్రాబ్లం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మెర్జ్ చేస్తున్నది వినిపిస్తున్న మాటలు. అదే ఫైనాన్షియల్స్ ఇచ్చే ఛానల్లో సీఎం సిటీ కుమార్ రోజు న్యూస్ ఉండేది కదా, ఆ పొగడి ఛానల్లో
డబ్బులు కాదమ్మా, వాళ్ళు సామ్రాజ్యాలు ఉన్నాయి. ఆ సామ్రాజ్య నిర్వహణ కార్యక్రమంలో 2 ఇయర్స్ బిఫోరే ఆవిడ ప్రిడిక్ట్ చేయగలిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ వస్తుందని. సత్సంబల్ నెలకొల్పుకుంది ఒక ఫామ్ హౌస్ మీటింగ్ లో, నేను ఎన్నోసార్లు చెప్పాను విశ్లేషణలో కర్ణాటకలో. ఇక్కడ అంతే కదా, తెలంగాణలో ఒక సామ్రాజ్యం ఉంది వాళ్ళది, ఆ ఎంపరర్ని క్రీపప్ చేసుకోవాలో వద్దా, పార్టీ పెట్టింది ఆవిడ అవసరం గాలి పీల్చుకున్నారు. ఇంకా నయం సోనియా గాంధీ పరిగెట్టుకుని రాలేదు, సంతోషించు. సోనియా గాంధీ పరిగెట్టుకొచ్చి శర్మిళమ్మను గల్లలేదు, బదులు శర్మిళమ్మను పిలుచుకుని వెళ్ళి సంతోషించమని. ఉన్న వాళ్ళతో జుట్లు పీక్కోలేక సత్తుంటారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముందు చెప్పాడు నాకు శర్మిళ అక్కర్లే మేము, ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చినాడు. అంటే ఏంటి ట్రయాంగిల్ మళ్ళీ అక్కడ కొట్టుకు చేయడం గ్యారంటీ. కానీ కానీ మొత్తానికి హైకమాండ్ ఏమందో, కానీ హైకమాండ్ ఇష్టమో అంటున్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈక్వల్ టు 2023-24లో జరిగే ఎలక్షన్లో శర్మిళమ్మ గమ్మున ఉండడమే. మరి పవన్ కళ్యాణ్ 2024లో ఏమవుతాడు? ఏదైనా వచ్చు. 2019లో ఒకప్పుడు మంత్రులు పేర్లు చెప్పారు, కానీ బయటకు వస్తాడు, పొత్తు పెట్టుకుంటాడు. ఆయన పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. తుంటి కొడితే పలురాలేని ఈయన పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గెలవాడు, నాకు అర్థం కాదు. ఓట్లు చేయలేకుండా ఉంటాయి కదా. చచ్చా మాకు తెలియదు ఈయన మాట. మీరు ఒక్కరే యాక్సెప్ట్ చేస్తారు, దీన్ని అందరు నమ్ముతున్నారు కదా. పవన్ కళ్యాణ్ జిల్లాలో నీకు మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఉన్న సామ్రాజ్యాల్లో ఆయన మన ఎన్ని కాదు కాదు మన ఎన్ని సీట్లు స్వల్ప మెజార్టీతో ఓడిపోయి ఉంటారు. ఎవరి వల్ల ఓడిపోయారు కాదు, ఎవరు ఎవరి వల్ల ఓడిపోయారు? జనసేన గెలిచింది 2,000-3,000 ఓట్లు. అంటే నీకు ఒక వ్యక్తిగా నీకు కొన్ని ఓట్లు కూడా ఉండవా, చీల్చడమా అది? ఇండిపెండెంట్ మా కేపాలకి 500 ఓట్లు వస్తున్నాయి, చీల్చేసినట్ట చెప్పు, చీల్చినట్ట. లేదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి ఓటు వేసేస్తారని నీకు ఇక్కడ నెల్లూరు విషయం ఒకటి చెప్పాలి. 3,000 ఓట్లు నీకు నెల్లూరు విషయం చెప్తే బ్రహ్మాండంగా అనుకుంటుంది. బీజేపీ పార్టీ నెల్లూరులో ఉదాహరణకు వెంకయ్యనాయుడు అతిరథ మహారథుని ఉన్నాడు కదా, ఏ ఎందుకు గెలలేకపోతున్నారు? ఓవరాల్గా రాష్ట్రంలో వాళ్ళు ఏడిపేంటి, తెలుగుదేశం వల్ల మేము నష్టపోయాం అంటారు. మరి ఈ 4 ఏళ్ళు పుంజుకోవడానికి ఏం ఓడిపోయి కలవా? ఏ క్వార్టర్లు ఎందుకున్నాయి? ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నా, లీడర్షిప్ ఎబిలిటీస్, లీడర్షిప్ డైమెన్షన్స్ కాదు. మీకు తెలుసో తెలీదో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నా అగ్రిగేట్ 2,000 నుంచి 20,000 మంది ఉన్నారు 10 నియోజకవర్గాల్లో నెల్లూరు పరిసర ప్రాంతాలు చెక్ చేసుకోవాలంటే. కానీ ఒక్క ఓటు పడదు, ఎందుకు పట్టలే? వాళ్ళకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నచ్చడు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నచ్చడు కాబట్టి వైఎస్ఆర్సీపీకి వేసారట మొన్న ఎలక్షన్ ఓట్లు చూసుకోవాలంటే స్టాటిస్టిక్స్. కానట ఇండిపెండెంట్గా బీజేపీ నిలబడిన బీజేపీ కోటారట, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అమ్మా? నీకేం చెప్తున్నా చూడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఒరిజినల్ బీజేపీ స్ట్రెంగ్త్, 2 నుంచి 20,000 పైచీలకు ఒక్కొక్క నియోజకవర్గంలో అగ్రిగేట్ నోట్లని 20,000 కూడా చెప్తున్నాను నేను. డాకా పాలస్ ఒక్కడికి కూడా 200-300 కే పాలకు వచ్చిన నోట్లు కూడా బీజేపీకి రాలే, ఎందుకు రాలే? వాళ్ళకంటే తెగులొచ్చి టటటటకి అడిపక్కి వెళ్ళేసేస్తారట వైఎస్ఆర్సీపీకి. దేనికి? తెలుగుదేశం మీద కడుపు మంటతో. అంతేకాని ఈ క్యాండిడేట్కి డిపాజిట్లు వచ్చే కార్యక్రమానికి తెరలేపుకోరట. అంచేది మీరు ఎవడెవడితో పొత్తులు పెట్టేసుకుంటే ఎవడెవడు గెలిచేస్తాడో ఎవడెవడు ఓడిపోతాడో నెల్లూరు ఎగ్జాంపుల్, బీజేపీ ఎగ్జాంపుల్. పునాళ్ళు తెలుగుదేశం తొక్కేసిందని చెప్తున్నారు కదా, ఈ 4 ఏళ్ళు తెలుగుదేశమే చస్తుంది కదా బిక్కు బిక్కులు ఆడుకుని. మరి ఆల్తో నిలదొక్కడానికి వచ్చిన పోయికలు వేయటానికి ఈ రాజకీయ పార్టీలు చెప్తున్న ఈ పోసుకోలు కబుర్లు అంటారు. మేము ఈ పోసుకోలు కబుర్లు నమ్ముకుని వీళ్ళ వల్ల ఏదో యువతల పక్క అవుతుందంటే మన జస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు మునుగోడ మా వల్ల ఉద్దరించి చూలీలు పడ్డాయి అంటే ఎత్తే అవతల వేసేసాడు కేసీఆర్. ఏరే బిక్కు బిక్కులు ఆడుకుని గుడ్డోడు కరెక్ట్గా తిరిగినాడు, తిరుగుతున్నాడు ఎక్కడైనా ఉందా వేకెన్సీ అని. ఏ ఒరిజినల్ డైమెన్షన్స్ ఎబిలిటీస్ పేరు చెప్పే పేరు గొప్ప ఊరు దెబ్బ వచ్చి చెప్పుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మా వలన. కానీ ఎలక్షన్ అయితే నిజమైన లెక్క లోకేష్ పాదయాత్ర ప్లస్ అయిందా? ఇక్కడ ఇది మాడుతుంటే మళ్ళీ అది దమిడికి పనికిరాని యాత్ర, ఇలా 4-5 లెక్కలు పెట్టుకుని యాడ్ నుంచి ఏడాది తీసుకొస్తారు ఓట్లు. సో ఈ విషయంలో మీరు అన్ని మర్చిపోతారు, చాలా విషయాలను మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. అయితే నేనే ఇగ్నోర్ చేయను, నేను ఒకటే చెప్తున్నాను. ఒక వ్యక్తి వలన ఒక శక్తి కింద ప్రభావం చూపించింది ఒక రాజశేఖర రెడ్డికి చెల్లింది. ద ఇండివిజువల్ అబిలిటీతో కాంగ్రెస్ పార్టీని కూడా శాసించేంత స్థాయి తెచ్చుకోగలిగాడు. అలాంటి డైమెన్షన్స్ ఇవాళ ఎవరికైనా చూపించు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన్నే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తుందంటే అప్పటిదాకా ద ఎరా ఆఫ్ కాంగ్రెస్ ఇస్ టోటలీ డిఫరెంట్, సీటుకి వ్యాపారం ఇప్పుడు ఇప్పటికైతే దైద్యం. బట్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చుట్టూ మొత్తం ఇంత కాంగ్రెస్ని తెప్పించుకోగలిగాడు. అలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసే నాయకుడు ఏడు ఎవరికైనా? నేను అంటుంది అది ఇవాళ బీజేపీ పార్టీ అన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు నెల్లూరు లాంటి దగ్గర వెంకయ్యనాయుడు లాంటి వాడు ఉండి కూడా కనీసం కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోలేదు ఒక్కడిని కూడా చూసుకో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఒక పార్టీ పరంగా ఈ క్యాండిడేచర్స్తో ఈ ఈ వ్యక్తుల యొక్క ఔన్నత్యంతో వేరే పార్టీకి ట్రావెల్ చేస్తారంటే ఒకడి మీద కడుపు పడుతుంది కొడుకు కొడుతున్నారు తప్ప
పార్టీని కూడా పరిరక్షించుకోవట్లేదు ఎవరును. ఆ మాటకు వస్తే ఎక్కడికి నెల్లూరులో బీజేపీ పార్టీ డిపాజిట్లు కొట్టాలి వందల్లోనే ఓట్లు లెక్కటికి ఒకవేళ చూసుకో. కర్రీ వల్ల మళ్ళీ మళ్ళీ వెళ్దాం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో 20,000 నియోజకవర్గానికి ఒకటికి రెండు తక్కువ ఉన్నప్పటికీ చూసుకోవాలంటే, అంటే వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించి విధి విధానాలు ఎలా ఉంటున్నాయో చూసుకో. సామాజిక వర్గాలు, పోలరైజేషన్స్, ఒక పార్టీ పరంగా ఇటు చెప్పేస్తే పొలోమని వెళ్ళి ఓట్లు వేసేయడం, దీస్ ఆర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ఒక మొమెంటం ఫ్లేరప్ అయి ఉంటుంది, ప్రతి పార్టీకి నిడివిగల కార్యకర్తలు ఉంటారు. ఈ పార్టీకి 40%, ఈ పార్టీకి 40, లేదా ఇంకో పార్టీకి 5, 6, 7%, ఈ బేర్ మినిమం కూడా ఒక పార్టీలకి రాకుండా నిరోధించబడుతున్నాయంటే వ్యక్తులు అక్కడ స్థానికంగా పనికిరాని పనులు చేయడం బట్టే పార్టీలకు కూడా గుర్తింపులు పోతున్నాయి. అది గమనించుకోమని కడుపు మంటలు రాజకీయాలంటారు. అంచేత మీరు ఈ వ్యక్తి వలన ఇంత డ్యామేజ్ అయిపోయింది, 1500 ఓట్లతో ఈ ఓడిపోయాడు, వీళ్ళు కలిసి ఉంటే నో నో వే. మరి కలిసి ఉండకపోతే, కలిసి లేకపోతే బీజేపీ పార్టీకి కావాల్సిన ఓట్లు రావాలి కదా అక్కడ నెల్లూరులో. ఎందుకు రాకుండా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకే పడి తెలుగుదేశం ఓడమ్మకి లేదా బీజేపీకి డిపాజిట్లు రాకపోవడానికి కారణం ఒకసారి విశ్లేషించుకో. ఇలాంటివి ఎప్పుడైనా నువ్వు పాసిఫికేషన్స్ అంటారు, దీన్ని అనవసరంగా కూర్చుని రాజకీయాలకు ముడిపెట్టి వీడి వల్ల ఇది వస్తుంది, ఆడవాళ్ళు ఇది వస్తుంది అనుకుంటే జాతీయ స్థాయి పార్టీలకే దిక్కుదేమనం లేవు. ఇప్పుడు ఇక తెలంగాణ కూడా మునుగోడు కానీ, ఇలాంటి హుజూరాబాద్ ఈటల రాజేంద్ర గారి నియోజకవర్గం కానీ కాంగ్రెస్కి రావాల్సిన బేర్ మినిమం ఓట్లు ఎందుకు రావట్లే, ఎందుకు రావట్లే? దెబిలిటీస్ పార్టీ పరంగా కాదు, వాళ్ళకు ఒక రీజన్, ఒకటి జస్టిఫికేషన్స్ కావట్లే వ్యక్తిపరంగా. వ్యక్తిపరంగా జస్టిఫికేషన్స్ ఎప్పుడైతే జరగవో సరే పార్టీలకు లీడ్ అవ్వే. బై ఎలక్షన్ కి మనకి జనరల్ ఎలక్షన్ డిఫరెంట్, జనరల్ ఎలక్షన్ టాకింగ్ అబౌట్ 2019 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు చూసుకోవాలంటే, ఇప్పుడు బీజేపీకి 20,000 ఓట్లు ఉండే ఒక్కొక్క నియోజకవర్గం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంత ఖాతాన పదిహేను వేల ఓట్లు పడాలి కదా ఎవరికైనా, ఎవరికైనా పడుతున్నాయా? అన్ని 100లో కేపాల్ పార్టీతో పోటీ పడుతున్నారు. ఎందుకు? పార్టీ అక్కడ ఉన్న వ్యక్తుల మీద కడుపు మంటతో వేరే పార్టీకి ట్రావెల్ అవుతున్నాయి. ఇక్కడ పోనీ వ్యక్తి వలన అన్నది కాదు కదా, అంచేత ఒక వ్యక్తి చుట్టూ మొత్తం ఆ సామాజిక వర్గాలు తిరిగేస్తే ఆ వ్యక్తి శాసించేస్తాడు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ మునుగోడులో కమ్యూనిస్ట్ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ప్రాంతంలో ఈ బీజేపీ పార్టీకి వచ్చే ఓట్లు, అండ్ ఇక్కడ హుజూరాబాదు ఇక్కడ జరిగిన వాటిల్లో కాంగ్రెస్కి పోతున్న డిపాజిట్లు, వీటిని కనుక బేరీ చేస్తే వ్యక్తుల యొక్క ప్రాబల్యంతో పార్టీలు ఎంత ఘోరాతి ఘోరంగా నష్టపోతున్నాయో గమనించుకోమనండి. ఇంతకన్నా ఇంకెళ్ళింది.